మనందరికి చరిత్ర తెలిసిందే. భారతదేశంకు బ్రిటిష్ వాళ్ళతో 15th August 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ అప్పటికే భారతదేశంలో సుమారు 560 చిన్న చిన్న రాజాలు మహారాజాలు అందరుండే. కానీ అప్పటికి ఒకటికొకటి విలీనం చేసుకుంటా మన తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో 3 రాష్ట్రాలకు సంబంధించింది. మహారాష్ట్రలో 4 జిల్లాలు, మన 10 జిల్లాలు తెలంగాణలో, 3 జిల్లాలు కర్ణాటకలో, అది కలిసి హైదరాబాద్ రాష్ట్రం. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నవాబ్ నిజాం గారు పరిపాలన చేస్తుండే. ఆ సమయంలో నిజాం గారు అక్కడ ఉంటే ఇక్కడేమో గడిల రాజులు, గొంకొండ రాజా కానీ, మన ఏరియాలో నగర్ రాజా కానీ, గద్వాల్ రాజా కానీ, వంపర్తి రాజా కానీ, వీళ్ళంతా నిజాం గారి కింద పనిచేసేవాళ్ళు. దొరలు కానీ, రాజులు కానీ, నవాబులు కానీ వాళ్ళతోని యూనియన్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్గా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అలాగే హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిజాం గారికి చెప్పినాము మీరు సరెండర్ అయితే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున పార్టీ పరంగా విలీనం డే మనం చేసినాం. కానీ ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, వాళ్ళకేమో మన భారతదేశ చరిత్రలో లేరు, అప్పటికే బీజేపీ పార్టీ లేదు, హిందూ మహాసభ ఉండే వాళ్ళు అప్పుడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా భారత్ ఛోడో అని పెట్టినప్పుడు వాళ్ళు లేరు, దాంట్లో దేశాన్ని స్వతంత్రం లేరు వాళ్ళు ఇవ్వక ఎక్కడ, వాళ్ళు వచ్చి మేము లిబరేషన్ డే అంటున్నారు. అలాగే మన తెలంగాణ మేము ఇచ్చిన తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారు అప్పుడు నేను రాగానే తెలంగాణకు మేము మన విలీనం డే నేను కూడా అఫీషియల్గా చేస్తా అని డిక్లేర్ చేసినాడు. మరి అఫీషియల్ డే డిక్లేర్ చేయకుండా 8.5 సంవత్సరాల తర్వాత ఆయనే వచ్చి యునైటెడ్ అని పెట్టుకున్నాడు. వాళ్ళము లిబరేషన్ యునైటెడ్ కానీ కాంగ్రెస్ ఇచ్చి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత భాష మీద కొత్త రాష్ట్రాలు 1956లో మన హైదరాబాద్ రాష్ట్రానికి 3 భాగంగా కర్ణాటక 3 జిల్లాలు వెళ్ళిపోయినాయి. కన్నడ మాట్లాడేవాళ్ళు మహారాష్ట్రలో, మరాఠీ మాట్లాడేవాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయినారు, మనము తెలుగు మాట్లాడే వాళ్ళు మరి హైదరాబాద్లో ఉన్న తర్వాత మరి తెలుగు వాళ్ళు కూడా అక్కడ మద్రాస్ నుంచి వాళ్ళను వేరే చేసి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో మర్జర్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ అని 1956లో కొత్త రాష్ట్రంగా భాషాపరంగా మనకు వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు మేము మాకు వద్దు, మా హైదరాబాదే మాకు కావాలా, పాత హైదరాబాదే కావాలా, రాష్ట్రమే కావాలనుకుని మన తెలంగాణ 10 జిల్లాలకు కూడిన తెలంగాణ మన సోనియా గాంధీ సహకారం, కాంగ్రెస్ పార్టీ త్యాగాలతో ఇక్కడ మన అందరు కార్మికులు, విద్యార్థులు, యువకులు, కవులు, ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలు మనకు తెలంగాణకు వచ్చి పోరాడి అప్పుడు 1969లో ఇన్స్టిట్యూషన్ జరిగింది. దాంట్లో ఇదే కామారెడ్డిలో మన ఒక రైతు పోలీస్ ఫైరింగ్తో ఈ రోడ్డు మీదనే, స్టేషన్ రోడ్డు మీదనే రాజయ్య అనే వ్యక్తి స్టేషన్ రోడ్లోనే పోలీస్ కాల్పులో చనిపోయిన ఘనత. అయితే కామారెడ్డి గడ్డకు చరిత్ర ఉంది. ఇక్కడనే మన తెలంగాణ పోరాటంలో ఒక ప్రాణం పోయిన ఘనత ఇక్కడే. ఇక్కడనే మన మై స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ అచ్యుతరెడ్డి అని మినిస్టర్ గారికి కారుకు పల్టి కొట్టించినారు. అంటే మూమెంట్ అనగానే కామారెడ్డి మొదటి నుంచి తెలంగాణకు ఒక గడ్డ ఉండే. ఎం సత్యనారాయణ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు